పదిపది ప్రార్థించుము మన దేవుని వింటాడు మన ప్రార్థన ఒక రోజున పదిపది ప్రార్థించుము మన దేవుని వింటాడు మన ప్రార్థన ఒక రోజున నిరాశపరచడు త్రిప్పి పంపడు నిరాశపరచడు త్రిప్పి పంపడు కరుణ గల దేవుడు మన దేవుడు మన దేవుడు పది పది ప్రార్థించుము మన దేవుని వింటాడు మన ప్రార్థన ఒక రోజున అడగండి ఇవ్వబడును వెదకండి దొరకబడును తట్టండి తెరువబడును ప్రేమతో ఆదరించును అడగండి ఇవ్వబడును వెదకండి దొరకబడును తట్టండి తెరువబడును ప్రేమతో ఆదరించును మన దేవుని విశ్వసించి ప్రార్థించుము కాదనడు లేదనడు శ్రేష్టమైన బహుమానం మనకిచ్చును మనకిచ్చును పదే పదే ప్రార్థించుము మన దేవుని వింటాడు మన ప్రార్థన ఒక రోజున ఒక రోజున. ఈరోజు ఈ యొక్క దివ్యబలి పూజను సమర్పిస్తున్న వారు హైదరాబాద్ అగ్రమేత్రాశ్రమం కుక్కెట్పల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ శివరెడ్డి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని ఏరువ సురేష్, చిన్ని, జాస్మిన్, క్రిస్టీనా, సునీల్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రమేత్రాశ్రమం బుచ్చిరాజుపాలెం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న సలోమీ టీచర్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సుధాకర్, కార్తీక్, అనురాధ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాశ్రమం నాచారం విచారణ అమెరికా మేరీల్యాండ్లో 7వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ లెవీనాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని నానమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం గుత్తి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న శంభు ప్రకాష్ బాబుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని శంభు, కస్పరాజు, కీర్తి, స్వాతి, ప్రణీత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం లబ్బిపేట విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న దాసి ప్రవీణ్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం దిబ్బగండ్ల మార్తమ్మ గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని కైపు రమేష్, ఉషారాణి, జయదేవ్, అరుణ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాశ్రమం జగదిరిగుట్ట విచారణ డియానా మెర్సీ 10వ తరగతిలో అడుగుపెడుతున్నందున దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, జ్ఞానం దయచేయమని ఫాదర్ కె మర్రెడ్డి, కె విజయ్ భాస్కర్ రెడ్డి, విజయరాణి, సిస్టర్ దప్నే, అమ్మమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాశ్రమం సెయింట్ జేవియర్ విచారణ మోహన్ రాజు గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా లిపిలిన్ మేరీ కావ్య అనారోగ్యం నుంచి పూర్తి స్వస్థతను, వినోద్ కుమార్ బర్ణదత్తులకు ఆయురారోగ్య భాగ్యములు దయచేయమని అగాథ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాశ్రమం మలక్పల్లి విచారణ కీర్తిశేషులు తుమ్మా రాజారెడ్డి గారి జన్మదినం జ్ఞాపకార్థంగా వీరి ఆత్మకు నితి విశ్రాంతి చేకూరాలని తుమ్మా మేరీలమ్మ, మార్తమ్మ, విజయ ఆనందరెడ్డి, కటకం వాణి,
కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం, చెరువు మాధారం విచారణ, కీర్తిశేషులు, బొల్లికొండ అబ్రహాం గారి 16వ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బొల్లికొండ సారమ్మ, ఫాదర్ జయరాజ్ బొల్లికొండ, కుమారులు, కుమార్తెలు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం, బోడపల్లి విచారణ, కీర్తిశేషులు, దుగ్గింపూడి ఆరోగ్యరెడ్డి, లూర్దమ్మ గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజ, దుగ్గింపూడి బాలరెడ్డి, తిరుమల రెడ్డి, అల్బిన్ రెడ్డి, రోజారాణి, రాజారెడ్డి, మాణిక్యాలదేవి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు, అందుచేత నిత్య కనికైన పరిశుద్ధ సమరయ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపోలేనని ప్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, అహంభావముతో పతనమైపోయిన లోకమును నీ ప్రియమైన కుమారుని వినయానిత్వమైన మరణము ద్వారా ఉద్ధరించితివి. పాపదాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి నిత్యానందమును ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము, ఇక ఏడ్పులు గాని సహాయము కొరకు అంగలార్పులు గాని వినిపింపవు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17-21 వచనముల వరకు. ప్రభువైన యావే ఇట్లు పలుకుచున్నాడు, నేను నూతన దివిని, నూతన భూమిని సృజింతును. పూర్వ సంఘటనలు ఇంకెవ్వరూ జ్ఞప్తికి తెచ్చుకొనరు. నేను సృజింపబో వాణిని గాంచి మీరు సదా ఆనందింపుడు. నేను కలిగింపబో యెరూషలేము సంతసముతో నిండియుండును. ఆ నగర పౌరులు ఆనందంతో అలరారుదురు. నేను కూడా యెరూషలేమును చూచి ఆనందింతును, నా ప్రజలను గాంచి హర్షింతును. ఆ పట్టణమున ఇక ఏడ్పులు గాని సహాయము కొరకు అంగలార్పులు గాని వినిపింపవు. శిశువులకు బాల్య మరణములుండవు. వృద్ధులు నిండు జీవితము జీవింతురు. ప్రతివాడు నూరేండ్లు జీవించు గాని కన్నుమూయడు. నూరేండ్లు రాకమునుపే చనిపోవుట శాపముగా ఎంచబడును. ప్రజలు ఇండ్లు కట్టుకొని వానిలో వసింతురు. ద్రాక్ష తోటలు నాటుకొని వాని ఫలములు ఆరగింతురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరు, ప్రభు నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. ప్రభు నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. కనుక నేను నిన్ను స్తుతింతును. కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి.
శత్రువులు నా పతనమును చూచి సంతసింపకుండునట్లు చేసితివి. కనుక నేను నిన్ను స్తుతింతును ప్రభు. నీవు నన్ను పాతాళ లోకం నుండి వెలుపలికి కొనివచ్చితివి. మృతలోకమునకు ఏగువారి నుండి నన్ను తప్పించి నాకు జీవనమును ప్రసాదించితివి. అందరూ ప్రభు ప్రభు నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. కనుక నేను నిన్ను స్తుతింతును. కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు భక్తులారా, ఆయనను స్తుతించి కీర్తింపుడు. ఆయన నామమునకు వందనములు అర్పింపుడు. ఆయన క్షణకాలము కోపించును. ఆయన అనుగ్రహము మాత్రము జీవితాంతముండును. రేయి దుఃఖము వలన కన్నీళ్లు కారును, కానీ వేకువనే ఆనందము చేకూరును. అందరూ ప్రభు ప్రభు నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. కనుక నేను నిన్ను స్తుతింతును. కనుక నేను నిన్ను స్తుతింతును. ఒక మాట పలుకవా ఓ స్వామి, నా కోసం ఒక్క మాట పలుకవేమి. నీ మాట కోసం ఎదురు చూస్తున్నా, నీ మాట కోసం నీ ఎదురు చూస్తున్నా. ఓ మాట చాలు ప్రభు, నే ధన్యుడనవుతా. ఒక మాట పలుకవా ఓ స్వామి, నా కోసం ఒక్క మాట పలుకవేమి. వెంబడించుమని నా నీ మాట వేదవాకై, వెంబడించే ఆనాడు సుంకరి మత్తయి. వెంబడించుమని నా నీ మాట వేదవాకై, వెంబడించే ఆనాడు సుంకరి మత్తయి. జీవించును నీ సుతుడను నీ మాటే జీవమై, నీ మాటే జీవమై. బ్రతికెను రాజోద్యోగి తనయుడు ఆనాడు, ఒక మాట పలుకవా ఓ స్వామి, నా కోసం ఒక్క మాట పలుకవేమి. నీ మాట కోసం నీ ఎదురు చూస్తున్నా, ఓ మాట చాలు ప్రభు, నే ధన్యుడనవుతా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయము వచనములు 43 నుండి 54 వరకు. రెండు రోజులైన పిదప యేసు అక్కడి నుండి బయలుదేరి గలిలీయాకు వెళ్ళెను. ఏలయనా, ప్రవక్త తన స్వదేశంలో గౌరవింపబడడని యేసు స్వయముగా సాక్ష్యమిచ్చెను. యేసు గలిలీయాకు వెళ్ళినప్పుడు అచ్చటి ప్రజలు ఆయనను ఆహ్వానించిరి. ఏలయనా, పాస్కా పండుగ సందర్భమున గలిలీయా నివాసులు ఎరుషలేమునకు వచ్చినప్పుడు
ఆయన చేసిన అద్భుత కార్యములన్నీ స్వయముగా చూచిరి. అంతటా ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చిన గలిలీయాలోని కానాను అను పల్లెకు మరలా వచ్చెను. కఫర్నాములో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండెను. అతని కుమారుడు రోగముతో పడి ఉండెను. యేసు యదుయా నుండి గలిలీయాకు తిరిగి వచ్చెనని విని ఆ ఉద్యోగి ఆయన యొద్దకు వెళ్ళి ప్రాణ సంకటములో పడి ఉన్న తన కుమారుని ఆయన వచ్చి స్వస్థత పరచవలసిందిగా ప్రార్థించెను. మీరు సూచనలు మహత్కార్యములు చూచననే తప్ప విశ్వసింపరు అని యేసు పలికెను. ప్రభు, నా కుమారుడు చనిపోకముందే రండు అని ఆ ఉద్యోగి వేడుకొనెను. నీవు వెళ్ళుము, నీ కుమారుడు జీవించును అని యేసు అతనితో చెప్పెను. అతడు యేసు మాటను నమ్మి తిరిగిపోయెను. మార్గ మధ్యమున అతని సేవకులు ఎదురై, నీ కుమారుడు స్వస్థుడాయెను అని చెప్పిరి. ఏ గంట నుండి బాలునికి ఆరోగ్యము చక్కబడసాగినది అని అతడు సేవకులను అడుగగా, నిన్న మధ్యాహ్నము 1 గంటకు జ్వరము వీడినప్పటి నుండి అని వారు చెప్పిరి. నీ కుమారుడు జీవించును అని యేసు తనతో చెప్పిన గంట అదేనని అతడు గ్రహించెను. కనుక ఆ ఉద్యోగి అతని కుటుంబము యేసును విశ్వసించిరి. ఇది యేసు యదుయా నుండి గలిలీయాకు వచ్చి చేసిన 2వ అద్భుత చిహ్నము. ఇది క్రీస్తుని సువిశేషము. మీకు స్తుతి కలుగును గాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మొదటి పట్టణము మరియు సువార్త పట్టణం గనక జాగ్రత్తగా విన్నట్లయితే, మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త ప్రభువు చెప్పిన మాటలు వారికి తెలియచేస్తూ ఉన్నారు. అంటే ఆ రోజు ఆ ప్రజలు ఎన్నో బాధలను అనుభవించి ఎన్నో సంవత్సరాలు బానిసలుగా ఉండి ఇప్పుడు వాళ్ళు స్వేచ్ఛను పొందుతున్నారు. అంటే యెషయా ప్రవక్త ముందు జరగబోయేది వాళ్ళకి తెలియచేస్తూ ఉన్నాడనమాట. ఎందుకంటే వాళ్ళు ఐగుప్తు దేశంలో ఐగుప్తులో 200 సంవత్సరాలు పైగా బానిసలుగా జీవించి, తదుపరి వారు దేవునికి విరుద్ధంగా జీవించినప్పుడు వారు మరలా అసిరియా దేశానికి బానిసలుగా పోయిరి. తర్వాత బాబిలోనియా దేశానికి బానిసలుగా వెళ్ళిరి. దాని తర్వాత యెషయా ప్రవక్త తెలియజేస్తుంది ఇదే, మీరు మీ యొక్క పూర్వ వైభవంను తీసుకొని వస్తారు, అంటే దేవుడు మీకు తీసుకొని వస్తాడు అని చెప్పేసి తెలియజేస్తున్నాడనమాట. నూతన దివిని నూతన భూమిని సృజింతును, పూర్వ సంఘటనలు ఇంకెవ్వరు జ్ఞప్తికి తెచ్చుకొనరు. నేను సృజింపబోవు వాని గాంచి మీరు సదా ఆనందింపుడు అని దేవుడు అక్కడ ప్రజలకి, ఇజ్రాయెల్ ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాడనమాట. అయితే ఆ యొక్క ఆనందము సంతోషము ఎలా పూర్తి గావించబడుతుంది అంటే ఈ యొక్క యేసు ద్వారా పూర్తి గావించబడుతుందని జరగబోయేది ముందుగానే యెషయా ప్రవక్త వారికి తెలియజేస్తూ ఉన్నాడనమాట. అయితే ఈరోజు సువార్త పట్టణంలో మనం చూసుకున్నట్లయితే, 2 రోజులైన పిదప యేసు అక్కడి నుండి బయలుదేరి గలిలీయాకు వెళ్ళెను. ఏలైనా ప్రవక్త తన స్వదేశంలో గౌరవింపబడడని యేసు స్వయముగా సాక్ష్యమిచ్చెను. ఎందుకంటే యేసు ప్రభు ముందుగానే ఆయన యొక్క స్వదేశానికి వెళ్ళి అక్కడ సువార్త పరిచయం చేస్తున్నప్పుడు, దేవుని గురించి తెలియజేస్తున్నప్పుడు, ఈయన జోజప్ప గారి కుమారుడు కాదా, మరియమ్మ గారి కుమారుడు కాదా, ఈయనకి ఎక్కడి నుంచి జ్ఞానం వచ్చిందని చెప్పేసి చాలామంది చిన్న చూపుతో చూశారు. అలాంటి జనమే మళ్ళా తర్వాత వచ్చి ఇక్కడ సాక్ష్యమిస్తున్నారన్నమాట. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరము ఆ ఇజ్రాయెల్ ప్రజలు, యూదా ప్రజలు ఏం చేస్తారంటే యెరూషలేముకి వెళ్తారు. పాస్కా సమయంలో యెరూషలేముకి వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడిపి మరలా తిరిగి వస్తూ ఉంటారన్నమాట. ఆ యొక్క సమయంలో అంటే యేసుప్రభు ఆ యొక్క సువార్త పరిచర్య మొదలుపెట్టిన కాడి నుంచి, అంటే 30వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి ప్రజలకి బోధన చేసి అక్కడ కొన్ని అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు యేసుప్రభు. దాన్ని చూసిన ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే, యేసుప్రభు వచ్చాడు, మనం కూడా స్వస్థత పొందుదాం, మనలో ఉన్న రోగాల్ని తీసివేద్దామని చెప్పేసి వాళ్ళలో ఉన్న కోరిక. అందుకే దేవుడు అంటూ ఉన్నాడనమాట, మీరు సూచనలు మహత్కార్యములు చూచినే తప్ప విశ్వసింపరు నన్ను అని చెప్పేసి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఈ యొక్క సువార్త పట్టణంలో ఈరోజు చూసుకున్నట్లయితే ఒక ప్రభుత్వ ఉద్యోగి యేసుప్రభు దగ్గరికి వస్తున్నాడు. ఆయన గలిలీయా సీమకు వచ్చాడని తెలిసి ఎన్నో మైళ్ళ నుంచి ప్రయాణం చేసి యేసు దగ్గరికి వస్తూ ఉన్నాడు. అంటే
ఈ యొక్క మహత్కార్యాలు అద్భుతాలు చూసి నా కుమారుడు కూడా స్వస్థత పరచబడతాడు యేసుప్రభు చేత అని చెప్పేసి ఆ యొక్క నమ్మకంతో ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి వచ్చి యేసు దగ్గర అడుగుతున్నాడు, నా కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు, మీరొచ్చి ఆయన్ని స్వస్థత పరచాలి అని చెప్పేసి బ్రతిమాలుకుంటున్నాడు అన్నమాట. ఆ ప్రభుత్వ ఉద్యోగి ఎంత స్థాయిలో ఉన్నాడంటే హెరోదు రాజ్యంలో ఈయన ఒక పెద్ద అధికారి, ఆయనే దేవుడి దగ్గరకు వచ్చి నా కుమారుని కాపాడండి అని చెప్పేసి దేవుణ్ణి బ్రతిమాలుతూ ఉన్నాడు అన్నమాట. అప్పుడే తెలియజేస్తున్నాడు దేవుడు, మీరు సూచనలు మహత్కార్యములు చూచినే తప్ప విశ్వసింపరు నన్ను అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. అప్పటికి కూడా ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగి వెనక్కి తిరగకుండా ప్రభు నా కుమారుని కాపాడండి అన్నప్పుడు నువ్వు వెళ్ళుము నీ కుమారుడు స్వస్థత పొందాడు అని చెప్పేసి చెప్పినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనక్కి తిరిగి ప్రయాణం చేస్తున్నాడు. అంటే ఆ యొక్క నమ్మకం విశ్వాసం దేవునిలో ఉంచాడు కాబట్టే వెనక్కి తిరిగి ప్రయాణం చేస్తున్నాడు. ఎన్ని మైళ్ళు ప్రయాణం చేయాలో తెలుసా? 20 మైళ్ళు ప్రయాణం చేయాలి. 20 మైళ్ళు ప్రయాణం చేయాలి. అప్పుడు దాకా మనసులో ఉంటూ ఉంటుంది ఏంటంటే నా కుమారుడు స్వస్థత పరచబడతాడా, బాగా అవుతాడా, ఆరోగ్యంగా ఉంటాడా అని పలు ప్రశ్నలు తలెత్తాయి మన మనసులో. కానీ అటువంటి ప్రశ్నలు ఎలాంటివి తలెత్తకుండా ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తున్న మార్గం మధ్యలోనే వాళ్ళ యొక్క పనివారు వచ్చి తెలియజేస్తూ ఉన్నారు, మీ కుమారుడు ఆరోగ్యంగా ఉన్నాడు. ఎప్పటి నుంచి ఆరోగ్యంగా ఉన్నాడు? నిన్న 1 గంటకి. అంటే ప్రభువు చెప్పిన తదుపరి ఎమ్మటనే ఆ యొక్క బాలుడు ఆరోగ్యం పొందాడు అని చెప్పేసి అక్కడనే సాక్ష్యం ఇచ్చి ఆ యొక్క కుటుంబం మొత్తం యేసును నమ్మటం మొదలుపెట్టారు, యేసును వెంబడించటం మొదలుపెట్టారు. అటువంటి విశ్వాసం మనలో ఉందా? మనం చాలాసార్లు గుడికి వచ్చి దేవుని దగ్గర అడుగుతూ ఉంటాం, దేవా నాకు ఇది చేయండి, మా కుటుంబంలో చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, మేము కష్టాల్లో ఉన్నాం, మాకు మంచి ఉద్యోగాలు లేవు, మాకు మంచి జీవితం లేదు, మా కుటుంబంలో శాంతి సమాధానాలు లేవు అని చెప్పేసి గుళ్ళో ప్రార్థన చేసి దారి మధ్యలో కొన్నిసార్లు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నిజంగా దేవుడు మా కుటుంబంలో అద్భుతం చేస్తాడా అనే యొక్క ప్రశ్నలు మనలో తలెత్తాయి. అటువంటి ప్రశ్నలు మనలో తలెత్తకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఎప్పుడైతే మనం ముందుకు సాగుతామో ఖచ్చితంగా దేవుడు ఈరోజు ఆ యొక్క బాలు ఎలా స్వస్థత పరిచాడో అలా మన యొక్క జీవితాల్లో కూడా మన యొక్క కుటుంబాల్లో కూడా అద్భుతాలు చేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే నేను మొన్న శ్రీకాకుళం వెళ్ళినప్పుడు చాలామంది సాధారణ ప్రజలు, గిరిజనులు, వాళ్ళు పండించిన దాంట్లో సగం తీసుకొని వచ్చి పూజలు అర్పిస్తూ ఉన్నారు. అంటే ఎంత అంటే ఒక్కొక్క బస్తా నేను చూసుకున్నట్లయితే నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆ ఎన్ని బస్తాలు కలిపితే 200 కంటే పైగా బస్తాలు ఉన్నాయి. మిల్లులో కూడా సరిపోవు అన్ని బస్తాలు ధాన్యం. వాళ్ళు ఏది పండిస్తున్నారో అది తీసుకుని వచ్చి దేవునికి అర్పిస్తున్నారు. ఎందుకంటే దేవుడు నాకు ఈ యొక్క పంటనిచ్చాడు, దేవునికి నేను సమర్పించాలి ఎంతో కొంత అని చెప్పేసి ఆ యొక్క విశ్వాసంతో ఆ యొక్క నమ్మకంతో వాళ్ళు వచ్చి అర్పిస్తూ ఉన్నారు. అలా మనలో ఎంతమంది మనం దేవునికి మనం అర్పించుకుంటున్నాం, దేవుడు ఈ యొక్క జీవితాన్ని నాకు ఇచ్చాడు అని చెప్పి ఎంతమంది తెలుసుకుంటున్నాం, దేవుడు నాకు ఈ సంపదనిచ్చాడు, ఈ ఇల్లు ఇచ్చాడు, ఈ ఆస్తి ఇచ్చాడు, ఈ ఐశ్వర్యాన్ని ఇచ్చాడు అని చెప్పేసి ఎంతమంది సాక్ష్యం ఇస్తున్నారు దేవుని ముందు, దేవా ఇది నువ్వు నాకు ఇచ్చింది, నేను నీకు ఎంతో కొంత నీకు నేను వెనక్కి తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి ఎంతమంది మనలో అనుకుంటున్నారు. ఇలాంటి ప్రశ్నలు మనం అనుకోవాలి, మన మనసులో ప్రశ్నించుకోవాలి మన మనసుని, నిజంగా నేను దేవుని యొక్క మార్గంలో పయనిస్తున్నానా, దేవుని యొక్క మాటలు వింటున్నానా, గుళ్ళో ఫాదర్ గారు చెప్పింది నేను నా హృదయంలోకి తీసుకుంటున్నానా లేదా అని ప్రశ్నించుకోవాలి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనం విశ్వాసంతో నమ్మకంతో ఎప్పుడైతే జీవిస్తామో ఖచ్చితంగా అప్పుడు దేవుడు మన యొక్క జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. కనుక ఆ యొక్క విశ్వాసం కోసం, ఆ యొక్క నమ్మకం కోసం మనమందరం యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మనామమున అందరం కొంతసేపు మౌనంగా ఆ యొక్క దేవాతి దేవుని చెంత మన యొక్క విన్నపాలు వెల్లడి చేద్దాం. మొట్టమొదటిగా మన యొక్క శ్రీసభను పరిపాలిస్తున్న ఫ్రాన్సిస్ జగద్గురువును, బిషప్పులను, గురువులను, మఠ కన్యలను, ఎవరైతే సువార్త బోధన చేస్తున్నారో వారందరినీ దీవించమని, ఆశీర్వదించమని,
వారు చేస్తున్న ప్రతి ప్రయాణంలో తోడుగా ఉండమని, చేస్తున్న ప్రతి పరిచర్యలో మీరు తోడుగా ఉండి వారికి మంచి ధైర్యాన్ని మంచి ఆయుర ఆరోగ్యాలను వసగమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు పూజను సమర్పిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, వారి యొక్క కుటుంబాలను దీవించండి, కుటుంబాల్లో శాంతి సమాధానాలతో నింపండి ప్రభువా. అదేవిధంగా వారు చేస్తున్న ప్రతి ప్రయాణంలో మీరు తోడుగా ఉంటూ ఎల్లవేళ్ళ సంరక్షించే విధంగా ఆశీర్వదించమని, వారు చేస్తున్న ప్రతి పని విజయవంతంగా ఉండేటట్లు ఆశీర్వదించమని, వారి బిడ్డలను దీవించండి, వారి బిడ్డలకి మంచి జ్ఞానాన్ని శక్తిని బుద్ధిని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఏసయ్యా, ఎవరైతే ఈ యొక్క దివ్యవాణి ఛానల్కు ఆధ్యాత్మికంగా ఆర్థికంగా సహాయం చేస్తున్నారో వారందరినీ దీవించండి, వారందరినీ పేరు పేరున మీ యొక్క హస్తాలతో తాకి ఆశీర్వదించి వారికి కావాల్సిన ప్రతి ఒక్క అనుగ్రహాలను దయచేయమని, వారి యొక్క కుటుంబాల్లో కూడా శాంతి సమాధానాలతో నింపమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారికి కావాల్సిన ప్రతి ఒక్క అనుగ్రహాన్ని దయచేయండి, వారు చేస్తున్న ప్రయాణాల్లో తోడుగా ఉంటూ అదేవిధంగా మీ యొక్క సువార్త పరిచర్యలో వారు భాగంగా ఉండే విధంగా ఆశీర్వదించమని, వారి యొక్క కుటుంబాల్లో శాంతి సమాధానాలతో నింపండి, వారు మంచి ఆయురారోగ్యాలతో మీ యొక్క సువార్తను నలుమూల చాటే భాగ్యాన్ని వారికి దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన యొక్క సొంత విన్నపాలు దేవుని చెంత వెల్లడి చేద్దాం. ఈ మనవులన్నింటినీ మన నాథుడైన యేసుక్రీస్తు వారు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తీసుకో ప్రభు కానుక, జీవితం ఇది నీదిక, ఏలుకో ప్రభు నన్నిక, కొలుచుకొందును నిన్నిక, కొలుచుకొందును నిన్నిక, తీసుకో ప్రభు కానుక. నీలి సంధ్యల నీడలు విండి మబ్బుల ఛాయలో, నీలి సంధ్యల నీడలు విండి మబ్బుల ఛాయలో, నీ కరుణకు నోచుకొంటిని, నీ ఇది నీదిక, ఏలుకో ప్రభు నన్నిక, కొలుచుకొందును నిన్నిక, కొలుచుకొందును నిన్నిక, తీసుకో ప్రభు కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారం అగునటులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఆనందముతో నిండిన నీ స్త్రీ సభ అర్పణములను స్వీకరింపుము. మా ఆనందమునకు ఆధారమైన నీ ప్రియమైన కుమారుని పాస్కా పరమరహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించు అవకాశమును మాకు దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక.
మీ ఆత్మతోనుందురుగా మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము ప్రభువైపు త్రిప్పియున్నాము మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఏలయన శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు వీనిని అన్నింటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు అధిపతులు ఆరాధించుచున్నారు శక్తిమంతులు వణకుచున్నారు పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు వారలతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసాన ప్రభు నామమున వేయించేసిన వారు ధన్యులు మహోన్నతమున హోసాన పావన పిత నీవు నిక్కముగా పవిత్రుడవు నీ సృష్టి ఎంతయు నిన్ను స్తుతించుట యుక్తము ఏలయనా నీ కుమారుడను మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు కావున ఏలిన వారా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకి చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుము ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును
పాప పరిహారమునకై దారబోయబడును. దేనిని నాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణంగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకునిన పుణ్యాత్ములతోను, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను, ఆమె భర్త యొక్క పునీత జోసెఫ్ గారితోను, ధన్యులైన నీ అపోస్తులతోను, వేద సాక్షులతోను, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయను మాకు నేటి అనుగ్రహించు. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన
పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను మరువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పి, కరుణ చూపి కలత మాన్పి, యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరు లేరని ఏ చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా. పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా. నేనున్న నన్న యేసు మాటలు మరిచావా. కన్నీరును పన్నీరుగా మార్చును చూస్తావా. నేనున్న నన్న యేసు మాటలు మరిచావా. కన్నీరును పన్నీరుగా మార్చును చూస్తావా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. త్వరపడకమ్మా కరుణించు యేసు నిన్ను మరువబోడమ్మా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపుము. ఈ పాస్కా పరమరహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ అక్షయ మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది.
వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. తెలియకపోతిని మెస్సయ్యని సిలువను మోసిన యేసయ్యని తెలియకపోతిని మెస్సయ్యని మౌనంగానే తానే సుతుడని మౌనంగానే తానే సుతుడని చెప్పిన గాని విననైతిని నేనందుడను నేననాథను. ఏ అపరాధం ఎరుగవని నీవే దైవసుతుడవని ఏ అపరాధం ఎరుగవని నీవే దైవసుతుడవని తెలిసి సిలువను మోకాను తెలిసి సిలువను మోకాను నా పాపం కాదని నుడిగాను నే పిలాతును నే పిలాతును. సిలువను మోసిన యేసయ్యని తెలియకపోతిని మెస్సయ్యని మౌనంగానే తానే సుతుడని చెప్పిన గాని విననైతిని నేనందుడను